ఏ చూసినా డోకా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు డోకా, అర్హులైన వారందరికీ ఇండ్లు డోకా, రైతులకు ఆదాయం రెట్టింపు డోకా, పటిష్టమైన లోక్పాల్ బిల్లు డోకా, నదుల అనుసంధానం ఇవన్నీ డోకాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అధ్యక్ష? అధ్యక్ష అయితే మీద విజయాలు కూడా కొన్ని చెప్పాలి అధ్యక్ష. బీజేపీలో కొన్ని విజయాలు కూడా ఉన్నాయి, ఓకే డోకాలే కాదు విజయాలు కూడా చెప్పాలి. వీళ్ళ విజయాలు ఏంటంటే అధ్యక్ష కొన్ని సక్సెస్లు ఉన్నాయి, వీళ్ళ సక్సెస్లు కూడా చెప్పాలి అధ్యక్ష. జీడిపిని మంట కలపడంలో సక్సెస్, ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో, 160 లక్షల కోట్ల అప్పు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలు పన్నులు వేయడంలో, ఆకాశాన్ని తాకేటట్టు సిలిండర్ ధర పెంచడంలో, పసిపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ వేయడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ సిబిఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, రొటేషన్గా వచ్చే G20 ప్రెసిడెంట్షిప్ను తమ ఘనతగా చెప్పుకోవడంలో, మత పిచ్చి మంటలు లేపడంలో డబుల్ సక్సెస్. ఇది అధ్యక్ష, ఇది వీళ్ళు సాధించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఉన్నాయితా మీకు చెప్పాల్సినవి కొన్ని అధ్యక్ష. వీళ్ళు సాధించిన ప్రమాణాల్లో కొన్ని లో గ్రేడ్ ఉంటాయి, కొన్ని హై గ్రేడ్ ఉంటాయి. ప్రమాణాలు ఉంటాయి కదా అంతర్జాతీయ స్థాయిలో చూసేటి, కొన్ని లో గ్రేడ్ ఉంటాయి, కొన్ని హై గ్రేడ్ ఉంటాయి. అవి కూడా చెప్పుకుందాం ఒకసారి. రూపాయి విలువ లో, ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సూచిక, ఉద్యోగాల కల్పన, శాంతి సామరస్యాలు, ఇది వీళ్ళ లోల్ అధ్యక్ష. ఇక హై గ్రేడ్ కూడా చెప్పుకుందాం. పెట్రోల్ డీజిల్ ధరలు హై, కరప్షన్ హై, ద్రవ్యోల్బణం హై, పేదరికం హై, నిత్యావసర వస్తువుల ధరలు హై, ఆకలి సూచి హై, నిరుద్యోగ సూచి హై, అశాంతి అలజడులు హై. ఇది ఇలా గొప్పతనం అధ్యక్ష. బీజేపీ అంత్యోదయ సిద్ధాంతానికి నిలొదిలింది, అదానీ సిద్ధాంతాన్ని ఎలా అమలు చేస్తుంది అధ్యక్ష. అంత్యోదయ సిద్ధాంతం అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించడమే అంత్యోదయ సిద్ధాంతం. కానీ బీజేపీ వాళ్ళు పేద ప్రజల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు అన్నట్టుగా వారి పాలన జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక్క తీరుగా కాదు అధ్యక్ష, వారు ప్రజలకు చేసే అన్యాయం చివరికి పారాసిటమల్ గోల్ మీద కూడా పడ్డది. కరోనా వచ్చినాక ఏమైంది, పారాసిటమల్ వేసుకుంటే ఎక్కువైంది. గా పారాసిటమల్ కూడా ఇడిచిపెట్టలే. వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష, పారాసిటమల్ ధరలను 10% పెంచింది. పారాసిటమల్తో పాటు 898 మెడిసిన్లు, పేద ప్రజలు రొటీన్గా వాడే మందుల ధరలను 10.7% పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని. జనరల్గా జ్వరం వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే, బీపీకో, చర్మ వ్యాధికో, రక్తహీనతకో ఓఆర్ఎస్ఓ, పెయిన్ కిల్లరో, మల్టీవిటమిన్ కామన్గా వాడే మందులు, గా మందుల ధరలు పెంచుతారు అధ్యక్ష ఎవరన్నా? వీలైతే తగ్గించాలి, లేదంటే ఉండకాడు ఉంచాలి. దాన్ని కూడా పెంచి కార్పొరేట్ల కొమ్ము కాసింది అధ్యక్ష. బీజేపీ సర్కారు చర్యలు చెప్తే గుండెలు అవసిపోతాయి అధ్యక్ష. కానీ ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంకా దాంట్లో విజయాలు, అవార్డులు రాస్తే రామాయణం అంతా, చేస్తే శాంతాడంత ఉంటాయి అధ్యక్ష. ఎన్ని అవార్డులు అధ్యక్ష ఈ రాష్ట్రానికి వచ్చినాయి. ఏ అవార్డులో అసలు ఈ దేశంలో అవార్డులంటూ ఇస్తే తెలంగాణ పల్లెల పేరు లేకుండా, తెలంగాణ పట్టణాల పేరు లేకుండా, తెలంగాణ రాష్ట్రం పేరు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. డెఫినెట్గా అవార్డు అంటే తెలంగాణ ఉంటుంది. వైద్య రంగమా, సాగునీటి రంగమా, మున్సిపల్ రంగమా, విద్యుత్ రంగమా, పల్లెలా పట్టణాల, అవార్డు అంటే తెలంగాణ పేరు ఉండుడే. ఎందుకుంటున్నాయి అధ్యక్ష? అవి ఎవరిస్తున్నారు? మీ ప్రభుత్వం ఇస్తుంది, నీతి ఆయోగ్ ఇస్తుంది, ఇది RBI చెప్తున్నది. అంటే అది మా పనితీరుకు నిదర్శనం. మా పనితీరుకు మేము పొందుతున్న అవార్డులే గీటురాయి. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, గల్లీలో వచ్చేమో తిట్టిపోతారు. ఇది మీ నీతి అధ్యక్ష. ఇంకో విషయం, రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయంటే అప్పుడప్పుడు బాధ కలుగుతుంటుంది అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు ఈ సభలో అనౌన్స్ చేశారు. గతంలో మేము 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కొత్తగా మరో 81,000 ఉద్యోగాలు ఈ ఒక సంవత్సరంలోగా నియామకాలు చేస్తాం. త్వరితగతిన నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలను ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సభలో అనౌన్స్ చేసి మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. సో మొన్న నోటిఫికేషన్లు వచ్చినాయి. మొన్న డిసెంబర్ నెలాఖరులో టకటకటకటక చాలా నోటిఫికేషన్లు వచ్చినాయి. అధ్యక్ష, ఈ రాష్ట్ర ఒక బీజేపీ నాయకుడు మాట్లాడతాడు అధ్యక్ష, బయట ఏమంటాడంటే, అరే గింతగనం నోటిఫికేషన్లు ఇస్తారా, ఒక్కడేసారి గిన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా, మాకు పిల్లలు ఎట్లా, మా కార్యకర్తలు ఉండద్దా మా బీజేపీ పార్టీకి, మీరు గిన్నిగనం నోటిఫికేషన్లు ఇస్తే దీని వెనుక కుట్ర ఉన్నది, మా బీజేపీ పార్టీ కార్యకర్తలు లేకుండా అయిపోతారు, ఇది కుట్ర అంటాడు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే కుట్ర అంటారండి. అరే ఇంకేమన్నా మిగిలిపోతే అరే ఇంకొక 2 నోటిఫికేషన్లు రాలే జల్దీ అని అడగాలి ప్రభుత్వాన్ని. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే అరే మా బీజేపీకి పార్టీకి కార్యకర్తలు లేకుండా చేస్తుండ్రు, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది అంటాడు. గీదా రాజకీయం, గీదా సార్, గీదా రాజకీయం, గింత దివాలా కోరు, గింత దిక్కుమాలిన రాజకీయాల చిచి ఇదా సార్. ఇదేనా మనం రేపటి తరానికి నేర్పుతున్నది, రేపటి యువతకు ఏం మార్గదర్శకం ఇస్తున్నాం మనం? ఇది చాలా బాధకరం అధ్యక్ష. నియామకాలు జరిగితే అభినందించండి, లేదు మీ కేంద్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి, 16 లక్షల ఖాళీలు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి, అవి నింపండి. ఆ 16 లక్షలు నింపితే మన పిల్లలకు కూడా 1 లక్ష వస్తాయి, గా పని చేయండి. కానీ మేము నింపుతుంటే ఇది కుట్ర అంటారండి ఎక్కడన్నా. అధ్యక్ష, ఈరోజు సరే ఈ తొండి మాటలు బీజేపీ నాయకుల తొండి మాటలు ప్రజలకు అర్థమైనాయి అధ్యక్ష. అంటే ఎంత తయారైపోయిందంటే అధ్యక్ష, కేసీఆర్ గారు సెక్రటరియట్ కడితే తప్పు అన్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు అదే సెక్రటరియట్ ప్రారంభించేస్తామంటే వీళ్ళే డేట్ చెప్తారు, గా డేట్కే చేస్తావా, మేము చెప్పిన డేట్ చేయాలి. అరే కడతామంటే తప్పు అనేది వీళ్ళే, పలానా తారీఖు నాడు ఇనాగ్రేషన్ చేస్తామంటే అగోగో అప్పుడు 17 తారీఖు ఎందుకు చేస్తావు, డేట్ మార్చాలంటారు. ఈ ఏం నీతి, ఏం రాజకీయం, ఇది ఎక్కడి కథ? ఈ రాష్ట్ర ప్రతిపక్షాలకు అట్లా అయిపోయినాయి అధ్యక్ష. కేసీఆర్ గారేమో సెక్రటరియట్ కట్టే తప్పు, కానీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కడితే ఒప్ప అవుతుందా? మరి మేము సెక్రటరియట్ కడితే తప్పు, మీరు పార్లమెంట్ కడితే ఒప్ప. కేసీఆర్ గారు ప్రగతి భవన్ కడితే తప్పు, ప్రధానమంత్రి గారి నివాసం 460 కోట్లతో కడితే ఒప్పు. ఇదేం నీతండి, ఇదెక్కడ న్యాయం, నాకు అర్థం కాదు. అంటే ఇది బీజేపీ నాయకుల యొక్క ద్వంద్వ వైఖరి అధ్యక్ష. అధ్యక్ష, ఇలా ట్యాంక్ బాండు ఎంత సుందరంగా తయారైందంటే అధ్యక్ష, అటు చూస్తే తెలంగాణ ఔన్నత్యాన్ని ఉట్టిపడే విధంగా సెక్రటరియట్, ఇటు చూస్తే తెలంగాణ అమరుల త్యాగనికి హారతి పడుతున్నట్లు దీప భవనం అమరవీరుల స్మారక కేంద్రం, మరోవైపు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తులో సామాజిక న్యాయానికి విశ్వరూపంగా కనిపించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష. ఇవన్నీ తెలంగాణ ప్రజాస్వామ్య ప్రతిపత్తిని చాటే మహోన్నత ప్రతీకలు, కేసీఆర్ కృషిని ఎత్తుపట్టిన సమున్నత పథకాలు అధ్యక్ష.